ఒంటరి అవ్వకు పెద్ద కష్టం వచ్చింది. ఒక తుంటరి ఆమె ఇంటిను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆదుకోవలసిన రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. ఎవరూ ఆసరా లేని ఆ వృద్ధురాలు ఎవరి ముందు చెప్పుకోవాలో తెలియక దీనంగా మీడియా ముందు వాపోయింది. తూర్పుగోదావరి జిల్లా ముమ్మడూరం నియోజకవర్గం ఐపోలవరం మండలం టీకొత్తపల్లి గ్రామంలో కోన కుసుమ అనే వృద్ధురాలు సుమారు 40 సంవత్సరాలుగా ఒక స్థలంలో చిన్న గుడిసె వేసుకుని కాలం వెల్లదీస్తోంది. ఆ గుడిసెకు క్రమం తప్పకుండా పన్ను కూడా పంచాయతీకి చెల్లిస్తుంది, అలాగే కరెంటు బిల్లు కూడా చెల్లిస్తుంది. అటువంటి వృద్ధ మహిళ ఇంటిపై ఒక వ్యక్తి దర్జాగా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆమె ఇంటి వెనక అక్రమంగా చెరువును తవ్వి మట్టిని ఇంటి చుట్టూ వేయడం తన ఇల్లు ఎప్పుడు కూలుతుందో భయంతో ఆ వృద్ధురాలు నిద్ర లేకుండా భయంతో బతుకుతుంది. పైగా ఆ వ్యక్తి ఆమెను ఇంటిని ఖాళీ చేయమని బెదిరింపులకు గురి చేస్తుండటంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక మౌనంగా రోధిస్తూ మీడియా ముందు కంటపడింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కళ్ళు తెరిచి ఆ వృద్ధురాలికి న్యాయం జరగాలని ఆశిద్దాం. వాళ్ళకి ఇళ్ళగా అన్నాడు, పాక మాత్రం తీను, మళ్ళీ తీసుకుంటే ఎవరు నాకు చేసుకుపడతారు. అలాగే నేను అప్పటి నుంచి పాక తీయలేదండి, అలాగే ఉంటున్నాను. అసలు పాక కూడా తీయలేదండి, తీకుండా అలాగే ఉంటున్నాను. అంటే మొన్న వచ్చి మళ్ళీ అంటున్నాడు, నేను కొంచెం సిద్ధ వేసి పెడతాను అక్కడ చిన్నది, ఆ రేకు రేకులు ఉన్నాయి వేసుకో కుసుమ తీసేసుకుని అక్కడ వేసుకో అన్నాడు. నేను మాత్రం కదలను, నేను ఏమి చేయలేను అన్నానండి అనేసి పిల్లల దగ్గరికి వెళ్ళానండి, కాల్ చూపు పెడతాను అన్నమాట. ఈ లోపల ఎన్ని ఇలా చేసాడు అన్నమాట. ఉంటే అలా చేయడండి, మనిషి లేపడంతో మొత్తానికి ఇరుగు పొరుగు కూడా చదవ సలహాలు ఇస్తారండి. ఇక్కడ చేసేసారు, వచ్చాక ఊరుకోలేదండి, దులిపేసాను. ఇవాళ నేను చచ్చిపోయిన నువ్వు అలాగే వదిలేసి పొడివే నువ్వు ఏంటి ఇలా చేసేసావు ఏంటంటే, ఎందుకు అమ్మేసుకుంటామ్మా మట్టి, మీ ఇంటికేమి చెడరాదు అలాగన్నాడు. ఇంకేం చెప్పనండి బాబు, ఏమన్నా అంటే దెబ్బలెట్టుకొస్తారు పిల్లలు, వెళ్ళి కలబడతారండి. మన వాళ్ళ మాట అంటే పడరండి ఆ పిల్లలు, కలబడ్డాకండి కొడతాడో ఏం చెప్తాడో, అడు ముదరుడి పిల్లలు చిన్నపిల్లలండి, ఏ దెబ్బ కొట్టినా ఏంటని చెప్పేసి ఇంకా నాకు జడిసిపోయి ఇంకేమన్నండి ఆడ తిట్టుకుని ఆడిపోతాడండి. ఇంత మాట అంటే చాలండి బాబు అంటాను కానండి, ఏరా ఉదయం నేను అన్నండి బాబు, ఏమే ఏంటి ఎందుకు నరికెత్తానే అలాగే ఇలాగ అన్నాడు. నవ్వి ఎవడ నరుకుతాడు నువ్వు, నువ్వు ఎవడ పుట్టావు నరకడానికి. ఏం పేరు అవుతుంది, ఏం పేరు? ఎవరు ఆత్మ పేరు అని చిట్టుబాబండి, చిట్టుబాబా పాతాపత్రులు చిట్టుబాబండి. అలాగే తినేస్తాడండి, మేము చాలా పాటలు పడ్డామండి బాబు, పడ్డా అసలు ఎందుకు కోళ్ళు మీద కోకూడ మేము ఎక్కువ ఇచ్చేవారు కాదండి, వాళ్ళ అన్నదమ్ములు ముగ్గురండి, ఆ పెద్దన్న గారు ఉంది కూడా ఉంది.